ఈరోజు ఏకే రావు పీకే రావు ఆడియో రిలీజ్ రా. ఎలా ప్లాన్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. మనకేమో ఫస్ట్ టైం ఇది ప్లాన్ ఉంటే చెప్తావు, నిన్ను పిలిస్తే నువ్వు కూడా అటు ఇటు తిరిగి ఆలోచిస్తావు. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, నువ్వు ఓకే అంటే చెప్తా. ఓకే, ఈరోజు ఆడియో రిలీజ్ కదా మనది. అవును, 2 గంటల ఫ్లైట్ కు అమెరికా వెళ్తున్నాం మన ఇద్దరం. బిల్ క్లింటన్ కలుస్తాం సార్, తెలుగులో మేమిద్దరం ఏకే రావు పీకే రావు ఒక సినిమా చేస్తామని చెప్తాం. అతనితో ఒక బైట్ తీసుకుంటాం, ఆ బైట్ ఎలా ఉంటుంది తెలుసా? ఏకే రావు పీకే రావు ఆల్ ది బెస్ట్, అది ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్తాం. తెలుగులో జేమ్స్ బాండ్ ఒక్కడే కాదు, ఇద్దరు అనేది ఈ సినిమాతో తెలుస్తుంది. ఎలా ఉంది కొత్త ఐడియా? ఇప్పుడు ఎప్పుడు ఆడియో పంచాలి ఆలోచన. మన ఇద్దరం ఈరోజు అమెరికా వెళ్తాం, బిల్కింగ్ కలిసి బయట తీసుకుంటాం. బయట ఏదైనా వర్కౌట్ అయ్యేది చెప్పరా అంటే పిచ్చి పిచ్చి ఐడియాలు చెప్తాను. ఐడియాలు ఇట్లే ఉంటాయి. నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది. ఈ రోజు 7:30 మన ఆడియో రిలీజ్ అవుతుంది. మనకు తెలిసిన హీరోలు, మనకు తెలిసిన గెస్ట్లు మనం డ్రెస్ చేయడానికి వస్తాను. యాంకర్ ఈ సినిమాలో ఏకే రావు గా పీకే రావు గా నటించినటువంటి థాగుబోతు రమేష్ ధనరాజ్ ని వేదిక మీద పిలుస్తున్నావు అంటారు. అప్పుడు మనం వెళ్ళాం, వాళ్ళు పిలుస్తారు మనం వెళ్ళాం. ఎందుకు? డైరెక్టర్ వస్తాడు స్టేజ్ ఎక్కమంటాడు మనం ఎక్కమని చెప్తాం. ప్రొడ్యూసర్ వస్తాడు స్టేజ్ ఎక్కమంటాడు మనం ఎక్కమని చెప్తాం. యాంకర్ అడుగుద్ది, జనాలు అడుగుద్ది, అందరూ అడుగుతారు మనం స్టేజ్ ఎక్కమని చెప్తాం. అప్పుడు డైరెక్టర్ కోపం వస్తుంది, మనల్ని తిడతాడు, మన కోపం వస్తుంది, డైరెక్టర్ని తిడతాం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ యాంకర్ మొత్తం అందరూ కొట్టుకుంటారు. ఇదే పబ్లిసిటీగా రేపొద్దు అన్ని టీవీ ఛానల్స్ వస్తుంది. ఇంత పబ్లిసిటీగా మీరు కొట్టుకున్నారంటే సినిమాలో ఏదో మ్యాటర్ ఉందని జనాలు అందరూ డైరెక్ట్ గా సినిమా థియేటర్కి వెళ్తారు. ఎలా ఉంది నా ప్లాన్? ఆడియో ఫంక్షన్ ఇంత కూడా పెట్టుకుంటే షూటింగ్ టైంలో వీళ్ళు కొట్టుకొని పెట్టుకుంటూ వీళ్ళు సినిమా ఏం తీశారని థియేటర్ జనాలు రాకుంటారా? ఇదే ప్లాన్ ఉంది మరి, కొంచెం సైలెంట్ ఉంటే ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం. ఆర్ఆర్ వేసుకోండి, మా ఫామ్ లో ఉంటుంది కదా, వేసుకోండి. ఇరు పక్కన ఉంటే కష్టాలు రానే రా, మీకు సాధ్యం కాని పనులే లేనే రావు కన్నా ఇప్పికే రావు చెప్పాన్ ఇకే రావు ఫైర్ బ్రాన్ ఇకే రావు. వైజాగ్ లో చేద్దాం, అక్కడ సముద్రం ఉంటుంది. చెన్నైలో చేద్దాం, అక్కడ తెలుగు వాళ్ళు తక్కువ. ముంబైలో చేద్దాం, అసలు తెలుగు వాళ్ళే ఉండరు. హైదరాబాద్ లో చేద్దాం, ప్రసాద్ ల్యాబ్ అయితే బిగ్ స్క్రీన్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తే సుమా గారు యాంకర్ సూపర్, నువ్వు నేను అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తే మన తెలుసు హీరోలు అందరూ పిలిచేస్తే చేస్తాను. ఒక ప్లాన్ వచ్చేసింది, ఎగ్జాక్ట్ 7:30 చేద్దాం. 7 గంటలకే స్టార్ట్ చేస్తే 7:30 కానీ జనాలు రారు. ఓకే, అర్థమైపోయిందిగా. వాళ్ళందరూ వచ్చేస్తారా? కష్టం అయిపోద్ది. టీవీలో చూసేయండి 7:30 ప్రసాద్ ల్యాబ్ లో ఏకే రావు పీకే రాడియో. మీరు అందరూ మమ్మల్ని బ్రెస్ చేయండి, మిస్ కావద్దు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా చెప్తాను. థ్యాంక్ యూ.